ஏசையா இந்த காலம் நீது கிருபலோ காசின தேவா நீவு சேசின மேலு தலசுகந்து அனுதினம் நீவு சேசின மேலு தலசுகந்து அனுதினம் நாஸ்துதி ஸ்தோத்ரமு நீகே ஏசையா வேறுகா ஏமியு செல்லின்சலேனையா நாஸ்துதி ஸ்தோத்ரமு நீகே ஏசையா வேறு హాయ్ చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎవరు అగ్నిగుండం పాలవుతున్నారో అక్కడ రాయబడింది. చివరి మాట చదువుదండి, 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండంలో పాలు పొందుతారు, అగ్నిగుండం పాలైపోతారు. ఈ లక్షణాలు కలిగి ఎవరైతే భూమి మీద బ్రతుకుతారో వారు అగ్నిగుండం పాలైపోతారా? ఈ లక్షణాలు లేకపోయినా అగ్నిగుండం పాలైపోయేవారు ఎవరైనా ఉన్నారా? నేను ఇంకా పాఠం పేరు చెప్పలేదు, మీరు ఇంకేదో రాసుకుంటున్నారు. పాఠం పేరు చెప్పలేదు. ఎవరు అగ్నిగుండం పాలవుతారు? మళ్ళీ చెప్తున్నాను, బాగా వినండి. ఇప్పుడు నేను చదవబడిన ఈ లక్షణాలు కలిగిన వారు మాత్రమే అగ్నిగుండం పాలవుతారా, ఇంకెవరైనా అగ్నిగుండం పాలవుతారా? మీకు అర్థం కాలేదు కదా, చదివేటప్పుడు చూడలేదు. మీరు చూడండి, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. వీళ్ళేనా ఇంకెవరైనా అగ్నిగుండం పాలైపోతారా? దేవుడు వీళ్ళే రాచండి, వీళ్ళేనండి. వీళ్ళే అగ్నిగుండం పాలైపోతారనుకుంటే ఇప్పుడు బాప్తిసం లేకుండా ఉన్న వాళ్ళు ఏంటి పరిస్థితి? లోకంలో బ్రతుకుతున్న వారందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ మీరు విశ్వాసంలో కొనసాగుతూ వెనక్కి తగ్గి దేంట్లో పడ్డారా, మీరు ఖచ్చితంగా అగ్నిగుండం పాలైపోతారు. లోకాన్ని హెచ్చరించట్లేదు. ఇప్పుడు ప్రకటన గ్రంథం యోహాను గారు క్రైస్తవుని హెచ్చరిస్తూ రాస్తున్నారు. అంటే దేవుళ్ళకి వచ్చి మరలా ఒకవేళ వీటిలో దేంట్లోనో చిక్కుకుంటే మనం అగ్నిగుండం పాలైపోతామని భక్తిలో బ్రతుకుతున్న వారిని హెచ్చరిస్తూ దేవుడు చెబుతున్నాడు. భక్తిలో బ్రతుకుతున్న వారిని హెచ్చరిస్తున్నాడు ఆయన. ఒక మాట చూద్దాం, జయించేవాడు చూడండి, 7వ వచనం, వీటిని స్వతంత్రించుకుంటాడని పైన ఆ ఉన్నతమైన స్థితి ఏంటో రాయించాడు. జయించేవానికి నేను దేవుణ్ణై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు, జయిస్తే నేను అతనికి తండ్రిని, అతడు నాకు కుమారుడు. ఇందాక ఉదయం పాఠంలో మాట అయింది కూడా. జయించకపోతే ఏమవుతాడు? అది అసలు పాయింట్. ఇప్పుడు అపవాదిని జయించాలి, దేవుని కుమారునిగా జీవించాలి, అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తాడు మనం. అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చారు అన్నది ఉదయం భాగం. ఇప్పుడు మధ్యాహ్నం, ఒకవేళ ఈ జయించే క్రమంలో అపవాది చేత గాయపరచబడి వాడి హస్తాల్లోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? వెళ్ళిపోయామన్న సంగతి ఎలా తెలుస్తుంది మనకి? నేను భక్తిలోనే ఉన్నానా, భక్తిలో ఉన్నాననుకుని అపవాది చేతుల్లో చిక్కుకున్నానా, అది ఎలా తెలుస్తుంది? చెబుతున్నారన్నమాట, పిరికితనం వస్తుంది, అవిశ్వాసం, విశ్వాసంలో బ్రతకలేం, అసహ్యమైన కార్యాలు చేస్తుంటాం. నరహంతకుడు అంటే ఏంటి? నరహంతకుడు ఒక వ్యక్తిని ద్రోహి అని తిట్టువాడు నరహంతకుడు అంటాడు దేవుడు. చూడండి ఎలాంటి స్థితిలోకి జారుతాం. వ్యభిచారం, తర్వాత
మాంత్రికుల తత్వం, తర్వాత విగ్రహారాధన చేయటం, అబద్ధికులు, ఈ లక్షణాల వల్ల ఎప్పుడైతే మనలోకి వస్తున్నాయో వీటిలో ఒక లక్షణం వచ్చినా మనం తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని తప్పించుకుందామని క్రీస్తులోకి వచ్చాం, తప్పించుకోలేక దేంట్లో పడుతున్నాం. ఇలాంటి అవిశ్వాసంలో, అవిధేయతలో, భక్తిహీనతలో ఉండి ఎప్పుడు చనిపోయినా చనిపోయిన మరుక్షణం వేదనకరమైన స్థితిలో జారిపోతాం. బాగా వినండి, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉండి చచ్చిపోయే స్థితికి వెళ్ళి బ్రతికి బట్టగట్టామనుకోండి, ఒకవేళ దేన్ని తప్పించుకుంటాం ఇప్పుడు? ఏం లేదండి, బండి మీద స్పీడ్గా వెళ్ళిపోతే లారీని ఉద్దేశం, చచ్చిపోయాడంటే చచ్చిపోయాడన్నారు అందరూ. 4 రోజులు 5 రోజులు కోమాలో ఉండి మొత్తానికి బ్రతికి బట్టగట్టాం, ఇప్పుడు ఏం తప్పింది మనకి? ఏం తప్పిందండి? అందరూ ఏమంటారు చెప్పండి, ఏం తప్పింది అంటారు? ప్రాణగండం గడిచిందండి అంటారు. వాళ్ళందరికీ అర్థం కందే అగ్నిగుండం తప్పిందండి, అదే పాట పేరు. గడిచిన ప్రాణగండం, తప్పిన అగ్నిగుండం, ఏది తప్పిత? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తున్నాడు, దానికోసం కాదు అసలు భయం. ఇలాంటి స్థితిలోకి ఒకవేళ చారి చచ్చామా, ఇక మనం వెళ్ళేది అగ్నిగుండానికే. పొలనాయుడు కృతజ్ఞత కూడుకుందని సోమవారం ఒక పాఠం దేవుడు నాకు అనుగ్రహించారు. అప్పుడే నేను మరణించి ఉంటే, అది పాఠం పేరు, నేను అప్పుడే మరణించి ఉంటే ఏమవుదును అనేది పాఠం పేరు అన్నమాట. మన స్థితిని మేల్కొల్పేది. ఇప్పుడు ఒకవేళ ఇలాంటి స్థితిలోకి వచ్చి మరణిస్తే ఏదో ప్రాణగంధం కలవడం కాదు, నీకు తప్పింది అగ్నిగుండం, అది అర్థం చేయాలి ప్రజలకి. కానీ అర్థం చేసుకోవట్లేదు. ఏమైందమ్మా హాస్పిటల్ జాయిన్ అయ్యారు కదా, పర్లేదు అన్నారండి. దేనికి పర్లేదు అన్నారమ్మా? ప్రాణానికి పర్లేదు అన్నారండి డాక్టర్. అంతేనా? దేవుని అడగండి దేనికి పర్లేదు అంటే చెప్తాడు. తప్పిందమ్మా అగ్నిగుండం. ఎన్ని రోజులు తప్పుతుంది ఇది? ఆ సమయానికి తప్పింది, మళ్ళా రాదా ఏంటి? ఒక మాట చెప్తున్నాం చూడండి, ఏదైనా ప్రమాదానికి కానీ, ఏదైనా రోగానికి కానీ, ఏదైనా బలహీనతకు కానీ లోనై మరణపు ఛాయల్లోనికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? అయితే మీకు తప్పిందప్పుడు ఏంటో తెలుసా? ప్రాణగండం కాదు, ప్రాణగండం కలవడం కాదు, అగ్నిగుండం తప్పింది. తప్పింది అగ్నిగుండం. తప్పిపోయిన అగ్నిగుండంలోనే మళ్ళీ పడతావా, తప్పించుకోవడానికి ప్రయత్నించాలా? ప్రయత్నించాలా లేదా? డైరెక్ట్గా చెప్పమంటూ మాట చెప్తానండి, మనలో ఎవరైనా బలహీనతలోనికి వెళ్ళి మరలొచ్చారనుకోండి, ఇంతకు ముందటి జీవితం కంటే బాగా జీవించాలి దేవుడు అని అర్థం. ఎలా చెప్తున్నారని మీరంటే, ఇంతకు ముందులా జీవించేదే కరెక్ట్ అయితే ఈ బలహీనత ఇప్పుడు ఎందుకు రావాలి? రాదు. కొన్ని వచ్చింది అనుకోండి, భక్తిగానే ఉండి వచ్చింది, మరణించాలనుకుంటే పరలోకి వస్తుంది అనుకుంటాం కదా, మరలా ఎందుకు బ్రతకాలి? ఎందుకంటే హిజ్కియా అంటే మహాభక్తుడికే 15 సంవత్సరాలు ఆయుష్ తీసుకున్న తర్వాత దేవుని దగ్గర నుంచి ఏం మిగిలిందండి అతనికి? వెనకాలని అని శాపగ్రస్తులుగా మార్చాడు. మన బ్రతుకులు ఎంత భక్తిగా ఉండి మరణిస్తే పరలోకి వెళతాం, భక్తిగా ఉండి బ్రతికితే దేవుని కోసం కష్టపడతాం. పౌలు గారు ఏమన్నారు? బ్రతుకుట క్రీస్తు కొరకే చావైతే లాభం అన్నాడు ఆయన. చచ్చిపోయానా ఇప్పుడు, నాకు లాభం అది. రివర్స్ అవుతుంది వాయిస్, ఏకు పెట్టినట్టున్నాడు ఆయన. ఆ టోన్ ఉంచు చూడండి. పరమానంద శిష్యుడు పరమానందయ్య అని చూడలేదు ఎలా ఉంటే మంచి బీపీ వచ్చేది ఒకసారి నాకు తెలిసి తగ్గింది ఉంటారు అనమాట. హలో పెద్ద శిష్యుడు బాబు మొత్తం ఆగిపోయిందండి. హలో మైక్ టెస్టింగ్. హలో సరిపోయింది సరిపెట్టారు సీనియర్ మొత్తానికి.
అంటే భక్తిలో బ్రతుకుతూ ఎప్పుడు మరణించినా పర్వాలేదు, భక్తిలో బ్రతుకుతూ బ్రతికేమనుకోడు దేవుని కోసం బ్రతకాలి. భక్తిలో లేకుండా ఎప్పుడు మరణించినా ప్రమాదమే, భక్తిలో లేకుండా ఎప్పుడు ఎంత బ్రతికినా ప్రమాదమే. కానీ ఆ భక్తిహీనతను విడిచిపెట్టి భక్తులకు రావాలి, ఆయన ఉద్దేశం తెలుసుకుంటూ ఉండాలి. అదే చెబుతాను, ఏదైనా ఒక చిన్న ప్రమాదం వాటిల్లిందంటే దాని వెనకాల దైవ సంకల్పం ఏదో ఉంటుంది. ఆ కోణంలో ఆలోచించాలి. ఇప్పుడున్న మన జీవితం ఒక ఎత్తుకు ఎదుగుతున్నా ఒక ఇంత దిగుతున్నా దేవుని ప్రణాళిక ఏదో మన జీవితాల్లో జరగాలి, అది గమనించుకోవాలి. ఇప్పుడు ఊరికి ఏది రాదు, ఊరికి ఏది రాదు, దేవునికి అంగీకారంగా మనం మారడానికే సంభవించమన్నీ మన జీవితంలో సంభవిస్తుంటాయి. అంటే దేవునికి ఇవి పని లేనట్టు మన జీవితాల్లో ఇవన్నీ ఇచ్చినట్ట కాదు. మనల్ని ప్రేమించిన దేవుడు, మన మార్పు కోసం ఎదురు చూస్తున్న దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ మరణం. ఒకవేళ మరణం దాకా వెళ్ళి అనుకొచ్చారంటే అర్థం ఏంటో తెలుసా? మీరు తప్పించుకుని దగ్గరికి ఉండవు. మేము ఎంత భక్తి చేసామండి అంతం, నిజమే. ఎంత భక్తి చేసినా మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అవుతారని దేవుడు చెప్తున్నారు గనక. కడపటి మన క్రియలు ఎలా ఉన్నాయో కూడా చూస్తుంటాడు ఆయన. బాగాలేదనుకోండి ఎక్కడికి పంపించాలి? నీతిమంతుడు ఎంత నీతిగా బ్రతికి ఒకవేళ నీతిని విడిచిపెడితే ఏమైపోతాడు? మరణంలోనికి వెళ్ళిపోతాడు. దుర్మార్గుడు దుర్మార్గతను విడిచి నీతి చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తాడు? నిత్యజీవానికి వెళ్తాడు. అది ఏసుకెల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నమాట. నీతిగా బ్రతికి చివరిలో పొరపాటు చేస్తే వెళ్ళేది నరకానికే, దుర్మార్గంగా బ్రతికి మారు మనసు వచ్చి మారిపోయినప్పుడు వెళ్ళేది నిత్య జీవానికే. ఒకవేళ భక్తిహీనతలోనే ఉండి మనం ముందుకు రాలేకపోతున్నాం, దేవుడు మన జీవితంలో ఏదో ఒక అద్భుతం చేస్తుంటాడు. అది ఆ అద్భుతం ఎలా ఉంటుందంటే ఒక్కోసారి అది మన శ్రమకు కూడా వస్తుంటుంది, ఒక్కోసారి మనకు శ్రమకు కూడా వస్తుంటుంది. దిగజారిపోయామనుకోండి, మనం దిగజారిపోయినట్టు మనకు అర్థం కావట్లేదు అనుకోండి, దిగజారేమన్న విషయం అందరూ చెప్పే విధంగా దిగజారదు. ఏంటి ఇలా పడిపోయామని కానీ అప్పుడు మళ్ళీ రోషం వచ్చి భక్తి వచ్చి దేవుళ్ళు ఎదగడానికి ప్రయత్నించి రెండు మెట్లు ఎక్కువ ఎదుగుతాం అన్నమాట. అందుకే దేవుడు ఎప్పుడు కూడా భక్తుల జీవితాలను ఆయన బట్టబయలు చేస్తుంటాడు. దాయుడు ఎప్పుడు కూడా బట్టబయలు చేస్తుంటాడు, మీ భక్తి ఎలా ఉంది, దాన్ని ఆయన పెంపొందించడానికి ప్రయత్నిస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? దాన్ని కప్పుకుంటూ ఉంటాం, మన గొప్ప మనం చెప్పుకుంటూ ఉంటాం. దీనివల్ల చాలా ప్రమాదం వస్తుంది. ఎవరికి వస్తుందండి ఈ ప్రమాదం? ఈ అగ్నిగుండం అనే ప్రమాదం ఎవరికి వస్తుందంటే, ఇదిగో భక్తిహీనతలోనికి వెళ్ళిపోతుంటే ఒకవేళ మనకు తెలియదు ఇవన్నీ, మనకు తెలియకుండానే మన జీవితాల్లో కొన్ని కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్టయితే మన శ్రమకు గురి చేస్తుంటాడు. ఆయన తను తాను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాడు ఆయన, అది ప్రేమ అంటాడు ఆయన. యోగ గ్రంథాన్ని మీకు వివరించిన ఎన్నోసార్లు, ఒక మనిషిని మంచం మీదే రోగగ్రస్తుని చేశాడంటే అది దేవుని ప్రేమ. అకస్మాత్తుగా చంపేశాడంటే నరకానికి పంపుతాడు. రోగగ్రస్తుని చేస్తున్నాడంటే ఆ రోగంలో దేవుని స్మరించి దేవునికి దగ్గరే హృదయాన్ని మార్చుకుంటే ఆ వ్యక్తిని తిరిగి లేపడానికి లేదా మరణమిచ్చి తన చెంతకు చేర్చుకోవడానికి చూస్తాడు. ఆయనకి నాకు ఒక ఇంత రిలేషన్ ఉందనుకోండి మా ఇద్దరి మధ్య, ఇప్పుడు నేను తప్పుతున్నాను అనుకోండి, దారిలో పెట్టడానికి నేను కొడుతుంటాడు. అది అర్థం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. చూసారా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన జీవితంలో, ఇది గమనించాలి. చాలా కొద్ది నిమిషాలే పాఠం ఉంటుంది కానీ మన అందరి జీవితాలకు అవసరమైంది. మన భక్తిలో కొనసాగుతున్నాం. ఎక్కడ కొనసాగుతున్నాం మళ్ళీ చెప్పండి? మరి ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయంటారు మనలో? ఇప్పుడు చదివిన లక్షణాలు ఏమీ లేవా? ఏదో ఒక చోట పడతాం, మనం పట్టుకోలేం దాన్ని. మనం చస్తే ఎక్కడికి పోతాం తెలుసా? ఈ క్షణం అగ్నిగుండ కనుక రాయించాడు ఆయన. నభి బాప్తిసం పొంది క్రీస్తుని వెంబడిస్తుంది ఎందుకు? ఎక్కడ చేరడానికి? పరలోకం వెళతామా? ఒకవేళ ఈ లక్షణాలు మనలో ఉంటే చేరం. మరి వస్తే ఎలా, ఏం చేయాలి? దేవుడు శిక్షిస్తుంటే దాన్ని స్వీకరించాలి, మన బ్రతుకులు మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అలా గుర్తించకపోతే అప్పుడు అగ్నిగుండానికి వెళ్ళిపోతాం, మారలేకపోతుంటే అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. మారాలి.
ఊరికిని ఏ బలహీనత రాదు. ఆయన పరివారం మనమంతా వచ్చిందా, నాకు ఇప్పుడు ఈ స్థితిలో ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి, ఐఆమ్ ద గ్రేట్, నేను చాలా గొప్ప. ఎందుకు తెలుసా, ఉన్నదానికంటే కొంచెం ఎదగడానికి దేవుడితో ఉండి నాకు అవకాశం ఇచ్చాడు ఆయన. ఎందుకు మరి ఇలా చేశాడు ఆయన, ఉన్న బలహీనతను విడిచిపెట్టి మరింత ఎదగడానికి అన్నమాట. అలా ఫీల్ అవ్వాలి ఎప్పుడు కూడా, ఏదైనా వచ్చిందా బలహీనత అయితే మరింతగా దేవునితో ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. మూర్ఖంగా మూర్ఖించామా, ఒకవేళ ఏంటోనండి ఎవరికి రావట్లేదు అయితే ఏంటి, ఆ వస్తాయి పోతాయి ఎలాంటి కబుర్లు చెప్పాం అనుకోండి, అగ్నిగుండానికి త్రావ తీసుకుంటున్నాం మనం. చూద్దాం కొన్ని మాటలు, కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే భక్తిని విడిచిపెడితే భక్తిహీనులు అంటారండి. భక్తి అంటే తెలియనివాడు భక్తిహీనులు అనరు, భక్తిలోనికి వచ్చి వెనక్క జారితే ఏమంటారు, భక్తి హీనుడు అంటారు. యోగు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం 7వ వచనం, వాళ్ళ బ్రతుకు ఎలా ఉండదో చెప్తున్నాడు చూద్దాం. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, ఎలా బ్రతుకుదురు, భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు అంటే వారు వృద్ధులవుతారు, బలాభివృద్ధి ఏలనొందుతురు. అంటే వాళ్ళు వృద్ధులవుతున్నారు, బలంగా ఉంటున్నారు. వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చుచ్చుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది, వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి, దేవుని దండన వారి మీద పడట్లేదు, వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుకుపోక ఈనును, వారు తమ పిల్లలను మందల మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు, తంబుర స్వరమండలములను పట్టుకుని వాయించుదురు, సానిక నాదముని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. చాలా సౌఖ్యంగా ఉంటుంది జీవితం అంటే, ఇక నేను విడిచిపెట్టేసుకుంటున్నాను ఇతను నాకు వద్దు అనుకున్న వాడి జీవితం, భక్తిలోనికి వచ్చి బ్రతకలేకపోతుంటే దేవుడికి నాకు వద్దు అనుకుంటే వాడి జీవితం ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, మరి దేవుడిని నమ్ముకుని అలా చేయకూడదు అందుకే జరిగింది, అలాంటివి అందరి జీవితాలలో జరగవు. దేవుడు కావాలనుకుంటే ఏంటన్నా, కావాలనుకుంటే అంటే మీకు అర్థం కావట్లేదు కదా. నేను ఏమన్నా పిల్లలను కొడుతున్నాను అనుకోండి, మీకు ఏమర్థం అవుతుంది, రెండు విధాలుగా అర్థం అవుతుంది, రెండు విధాలుగా బాధపడతారు, బాధపడుతున్నారన్న విషయం కూడా నాకు తెలుసు. ఎలా ఉంటుందంటే పొత్తుగా మా అబ్బాయిని రెండు కళ్ళ చూడ్డినా అంటే ఎందుకు, మరి కొడుతున్నాను కదా రోజు ఆడికి తగులుతున్నా మరి ఏం చేయను, ఇది ఒక రకంగా ఆలోచించవచ్చు. ఇంకొకరు అనుకుంటారు అంటే చూసారు ఈ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు ఈయన అని కూడా ఆలోచించవచ్చు. అవునా, కొట్టడం మానేశాను అనుకోండి, కొట్టి కొట్టివ్వండి వాడు బ్రతికేం మానలేదు, కొట్టడం మానేశాను అనుకోండి, మీరేమనుకోవాలి, చూసారా ఎంత బాగా చదువుకుంటున్నాడో అనుకుంటారా, నన్ను అడుగుతారు అసలు దెబ్బ వేయట్లేదు ఏంటండి, ఎందుకమ్మా అన్ను కొట్టిన ఒకటి నన్ను కొట్టుకున్న ఒకటే, అందుకే కొట్టడం మానేశానని అనుకోండి అంటే అర్థమేంటి, పట్టించుకోవడం మానేశానని. రే నేను ఇక్కడికి మానేయమంటే మీ వాళ్ళు గొడవకు వస్తారు కానీ వచ్చి బాబా వెనకాల కూర్చుకుని ఆమె అనగానే ఇంటికి వెళ్ళిపోంటాను నేను అంటే అర్థమేంటి, బాగా పట్టించు ఎరా ఎలా చేస్తున్నాడు రాజన్, రాజనే అసలు కొట్టట్లేదమ్మా నన్ను అంటే మీకు ఆనందమా. దేవుడు కూడా అంతే, నరకానికి పోయే భక్తిహీనుడిని ఏం చేస్తున్నాడు తెలుసా, బాగా వృద్ధి చేస్తున్నాడు, సుఖంగా బ్రతుకుంటున్నాడు. మరి ఏం చేస్తాడు చివరికి చూడండి అన్నమాట, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి పోతారట, ఒక్క క్షణం అది చావు, ఒక్క క్షణం పాతాళానికి పోతారట. మంచిదేని అంటారు అలా బ్రతకడం, మనం సుఖంగా సంతోషంగా అమ్మ సాక్షి చెప్పమ్మా అని అనుకోండి, మనం చెప్పించం కానండి చాలా చర్చలో చెప్పిస్తారు, అయ్యగారు బాప్తిసం ఇచ్చినప్పటి నుంచి నాకు ఏ లోటు లేదని అంటారు. అంటే అర్థమేంటి, దేవుడు అసలు అటెండెన్స్ ఇవ్వట్లేదనమాట మీకు, అమ్మ ఉన్నావా భక్తిలో అని కూడా పెట్టడం లేదనమాట. చాలామంది అమాయకత్వంగా ఆలోచిస్తున్నారు. భక్తిహీనుల్లో రెండు రకాలు ఉంటారు, ఒకటి భక్తిగా ఉంటూ ఒక్క విషయంలో జారిన వారు, రెండు భక్తిలోనే ఉన్నాననుకుంటూ అసలు దేవునికి చెందనవారు. దేవునికి చెందనవారు బాగా బ్రతికి పాతాళానికి పోతున్నారు, అగ్నిగుండానికి బ్రతుకుతూ ఒకవేళ తప్పు చేస్తున్న వారు ఆ స్థితిలో
అపవాది అడుగుతుంది తెలుసా దేవుణ్ణి, భక్తిహీనుడు పూర్తి భక్తిహీనుడు అడగదు అపవాది, ఎందుకు తెలుసా, వీడు చచ్చినా బ్రతికినా మనోడే, వీడి విషయంలో ఏం కంగారు లేదనుకుంటుంది. కానీ భక్తిగా బ్రతుకున్నాడు ఒక్కసారి జారేడా వెంటనే వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయి మరి ఏంటి అతని సంగతి, జారిపోయాడు అప్పుడు శోధనకు అప్పగిస్తాడు దేవుడు. అది రోగమైనా సరే, అది ఏ బాధ అయినా సరే శోధనకు అప్పగిస్తాడు దేవుడు అపవాదికి. ఆ శోధనలో ఒకవేళ మనం గెలవలేకపోయామనుకోండి, మన భక్తిని తిరిగి మనం పొందలేకపోయామనుకోండి, పోయేది పాతాళానికి అగ్నిగుండానికి. శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. అందుకే శోధన ఎందుకోసం తెలుసా, అటో ఇటో తేల్చేస్తుంది. దేవుడు అటు ఇటు ఉంటాను ప్రభు ఉండమంటావంటే వద్దంటాడు ఆయన. ఒక్క చిన్న విషయంలో జారామంటే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ప్రాబ్లం మన నెత్తి మీదకి వస్తుంది. అది సరి చేసుకోవడానికి మరింతగా దేవునితో ఎదగడానికి అన్నమాట. అది గ్రహించలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు కనుక మనకు మరణం వస్తే మనం పోయేది పాతాళానికి. ఆ భయంకరమైన స్థితి నుంచి మనం తప్పించబడాలి. ఇప్పుడు మనకున్న ప్రమాదం ఏంటో చెప్పమంటారా, మనకి సంభవిస్తున్నవి మనం గ్రహించుకుంటున్నామా, ఏ నిమిత్తం దేని నిమిత్తం వస్తున్నాయో ఏం గ్రహింపు లేకుండా మరణంలో నుంచి బయటపడినా కూడా అలాగనే బ్రతుకుతున్నామా. గ్రహించుకోవాలి, బాగా గ్రహించుకోవాలి. దేవుడు అదే చెప్తున్నాడు, భక్తి అంటే చూసిన ఎలా ఉందో, మన ఇష్టానుసారంగా మనం దేవునికి చేసేది భక్తి కాదు, దేవునికి ఇష్టపూర్వకంగా మనం బ్రతికితేనే భక్తి ప్రేమైన వాళ్ళ. అలాంటి భక్తి మనం చేసేవారిగా ఉండాలి. చచ్చిపోవలసిన వాడే బ్రతికి బట్టగట్టాడండి అంటారు, ఎవడు వాడు చస్తే వెళ్ళిపోయేది అగ్నిగుండానికేనా, మరణిస్తే వెళ్ళిపోయేది అగ్నిగుండానికి. ఆ స్థితి నుంచి మనిషి తప్పించుకుంటున్నాడు. ప్రసంగి గ్రంథం ఒక అద్భుతమైన రహస్యాన్ని చెబుతున్నాడండి, 8వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారి నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురు. నేను ఎరుగుదును ఎవడి క్షేమం అంటే భూమి మీద క్షేమం అనుకుంటున్నారా, లేకపోతే సుఖం సౌఖ్యం అనుకుంటున్నారా, కాదు. భక్తిలోనికి మరలా రావటం. భక్తిహీనుడు ఎలా ఉన్నాడట, దేవుని సన్నిధికి భయపడ్డట. భయపడాలి దేవునికని, దేవుడు చేస్తున్న కార్యాలను గ్రహించలేక ఒకవేళ భయపడకపోతే వారు ఏమైపోతారు, వారికి క్షేమం కలగదు. అంటే ఒక రకంగా మరణ ఛాయలోనికి వెళ్ళిన వారు రాలేరు. భక్తిలోనికి దిగజారుతున్న వారు భక్తి నుంచి మరలా భక్తిలోనికి రాలేరు. ఇంకప్పుడు దేవుడు వదులుకుంటాడు వాళ్ళని. వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురని వెలుగుతారు. ఇక ముందుకు సాగది బతుకు, అక్కడితో ఆగిపోతుంది. ఏదైనా వ్యాధి వస్తే, మనకి రోగం వస్తే మనం అనుకోవాల్సింది ఈ పాఠాన్ని బట్టి, ఇప్పుడు నేను మరణించి వెళ్ళిపోయేది అగ్నిగుండానికేనా, లేదంటే నేను భక్తిలో ఏమన్నా తగ్గి మరలా నేను మార్చుకుంటే నాకు క్షేమస్థితి భక్తిలో ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి వచ్చిందా ఇది. కారణం ఉంది, బైబిల్ చెబుతుంది, వారు దేవుని సన్నిధిని వణకరట, భయపడరట. అలా భయపడని కారణం చేతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి క్షేమస్థితి కలగడం లేదు. పోని ఒంట్లో బాగాలేదు మనకి, బాగుపడ్డాం, మరి వచ్చిందా క్షేమస్థితి, వచ్చిందా క్షేమస్థితి. ఎవడ ఒక మాట చెప్తానండి, బాగా సులువుగా అర్థం అవుతుంది. ఆరోగ్యం ఇచ్చి ఇంతవరకు మనల్ని కాపాడింది ఎవరు, మరి రోగం ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇచ్చాడు ఆలోచించాలా, ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు, ఆయన పని కోసం మరి బాగుంది, మరి రోగం ఎందుకు ఇచ్చాడు, దాంతో కూడా పనుంది ఆయనకి, మరి దాన్ని ఆలోచించమే. దాంట్లో కూడా మనం ఆలోచించాల్సింది ఉన్న ప్రియమైన వాళ్ళరా, ఆ మాట చూసారా ఎంత అద్భుతంగా ఉందో. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగుతనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురని నేనెరుగుదును. నాకు తెలిసింది, నాకు ఈ సంగతి తెలిసింది,
మన జీవితాలు ఎలా ఉన్నాయి, అర్థం చేసుకోగలుగుతున్నామా? అర్థం చేసుకోవాలి ప్రేమైన వాళ్ళు. మరి ఇలాంటి స్థితిలో ఉంటే ఏంటంటున్నాను నేను ఇప్పుడు అంత, ఎందుకంటే ఒక మాట చెప్తాను మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మా అత్తయ్య గారు ఉన్నారు, చావబోతుల్లోకి వెళ్ళిపోయారు. చాలా వేల రూపాయలు ఖర్చు అయిపోయింది. హాస్పిటల్ నుంచి బ్రతికి బట్ట కట్టారు. అసలు తిరిగి వస్తారో రారో అన్న ఆందోళనతో ఆమె ఉండిపోయింది, మేము ఉండిపోయాం. కానీ దేవుడు మరలా ఆయుష్నిచ్చాడు, పునర్జన్మనాలు దీన్ని. అలాగే సత్యసాక్షాల అమ్మగారు చెల్లి ఉందండి, ఇక్కడ బిజీగా ఉందా? బిజీగానే ఉండమ్మా. చాలా సీరియస్గా ఉంది బావా, కాకినాడ తీసుకెళ్ళాలంటున్నారు, చాలా డబ్బులు అయిపోతాయంట అన్నాడు. ఇంకేమో అంటున్నారు అన్నాడు, చాలా భయం వేసింది. చావులోనికి వెళ్ళి మరలు వచ్చారండి ఇంకా. ఎందుకు వచ్చారు చెప్పండి ఇప్పుడు. మీరు ఏమనుకుంటారంటే అవి చెప్పుకుంటూ పోతాడు, మిమ్మల్ని అడుగుతాడు ఏంటి అనుకుంటారు. మీరు నేనేం చేస్తానంటే కొంతసేపు చెప్పిన తర్వాత అడుగుతుంటాను, అది సమస్య. ఎందుకని కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు దీన్నే. నేను నేనే, మీరు మీరే. మరి మీరు ఏదన్నా థియేటర్లోనో లేకపోతే నా ప్రసంగాన్ని టీవీలో చూస్తున్నట్టు ఫీల్ అవుతారంటే నాకు అర్థం కాదు. లైవ్లో ఉన్నాం మనం, చెప్పండి వాళ్ళిద్దరి సంగతి చెప్పండి. పాట మాత్రమే ఏం తప్పింది? ప్రాణగండమా అగ్నిగుండమా? అగ్నిగుండానికి పంపడానికి పెద్ద కారణాలు అవసరమా? ఇదిగో చెప్పాం కదా లిస్ట్, దాంట్లో ఏ ఒక్కటి మనకు తెలియవు, అవి గ్రహించలేం గ్రహించలేం. పొద్దున్న నాకు ఏదో జాబ్ ఇచ్చారండి, ఎందుకంటే ఉదయం నుంచి ఉపవాసాలు ఉంటాం, ఈరోజు మాత్రం మధ్యాహ్నం నుంచి ఉంటాం, అది విచిత్రం. ఆ జామ చూడగానే నాకేమనిపించలేదు, తాగిన తర్వాత మాత్రం ఉప్పగా ఉంది, ఉప్పు ఎక్కువ వేసేసారు. రాగి జావ ఏది ఇచ్చారు, ఉప్పు ఎక్కువైపోయింది. ఉప్పు ఎక్కువైపోయిందని చూసినప్పుడే చెప్పొచ్చు కదా నేను, ఎందుకు చెప్పలేకపోయాను? అయ్యో అందరికీ తెలిసిదే, తెలిసి నీకు ఉప్పు ఎక్కువైపోయింది అన్న సంగతి చూస్తే చెప్పలేమా సిరి గారు? చెప్తే మీరు వంట కుక్క వదులు, దాంట్లో తక్కువ ఉంది ఇంట్లో ఎక్కువ తీసేయి, గట్టి మీద అని చెప్పేయచ్చు అనమాట. టేస్ట్ చూస్తే కానీ తెలియదు కదా, అలాగే శ్రమ వస్తే కానీ తెలియదు ప్రేమైన వల్ల. శ్రమ వస్తే కానీ తెలీదు. కొన్ని కొన్నిసార్లు మన అవిధేయత మనల్ని ఆ స్థితిలోనే తీసుకెళ్తుంటుంది. అతిక్రమాన్ని ఒప్పుకుంటే గొప్పళ్ళు అవుతూ ఉంటాడు ఆయన. కూర్చుని బాగా ఆలోచించండి, నా స్థితి ఎలా జరగడానికి, నా జీవితంలో ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా? ఒక్కసారి రిపీట్ చేయాలి దీన్ని, ముందుకెళ్ళిపోకూడదు, రిపీట్ చేయాలి. ఒక కేసు దర్యాప్తు చేయడానికి పోలీస్ శాఖ చేసేది అదే రిపీట్ చేస్తుంటారు. వీడేనా ఆ రోజు అక్కడ దొంగతనం చేసింది, నరహత్య చేసింది, వెనక్కి పెట్టండి కెమెరా మళ్ళీ ఇంకోసారి, వీడేనా ఏ సట్ట వేసుకున్నాడు అంటారు, వెనక్కి వెనక్కి నడుస్తుంటారు మనుషులు మరలా. అలాగే మన జీవితాన్ని కూడా కాస్తంత, ఎప్పుడొచ్చాము హాస్పిటల్ నుంచి, శనివారం వారం అయిందా, ఒంట్లో బాగుంది ఎప్పుడు నెల, ఒంట్లో బాగుని బాగోక హాస్పిటల్లో జాయిన్ అవడానికి ముందేం జరిగింది నీ జీవితంలో? అదే కదా మన తెలివితేటలో, ఇదన్నమాట ఆలోచించడం అంటే. మీకు అర్థమైందా ఇప్పుడు? మీకు అర్థమైందా? మీకు అర్థం కాలేదా? అయితే ఆమెను అంటాను ఇంకా, నిజమండి బైబుల్ చెప్తుంది. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. ఒక ప్రమాదం మన జీవితంలో జరుగుతుందంటే ఆ ప్రమాదానికి ముందు మన జీవితం ఎలా ఉంది? ఒక విషయంలో జారిపోయామా? అయితే ఈ విషయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. మీరు గమనించుకుంటే మేలే, మళ్ళీ తిరిగి రావచ్చు, గమనించుకోకపోతే. అందుకే బైబిల్లో మాట ఉంటుంది ఏంటంటే, ఎవడైనా రోగి అయి ఉన్నాడా వారి కొరకు ప్రార్థన చేయండి అంటే. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వలన అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటాడు. ఆ ప్రార్థనలు అతడు ఏకీభవించడం వల్ల, అతడు కన్నీరు కాచడం వల్ల, అతడు కృతజ్ఞుడు అవడం వల్ల ఇప్పుడు ఆ రోగాన్ని తీస్తాడు మొదట. ఆ తర్వాత ఏ తప్పును బట్టి అయితే ఈ వ్యాధి వచ్చిందో దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించకపోతే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది దేవుని ఉద్దేశం.
ప్రార్థన సహాయం అవసరం. తర్వాత దాన్ని మళ్ళీ జాగ్రత్తగా కట్టుకోవాలి మన జీవితాలు. ఏమండి మన జీవితాలు మన చేతుల్లో ఉన్నాయా? దేవుని చేతుల్లో ఉన్నాం మనం. అందుకే అన్నాడు ఏంటి తెలుసా, గాయము చేయువాడును గాయము కట్టువాడును నేనే, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే. అంత ఆయన చేతిలో ఉంది. ఆయన చేతుల్లో ఉన్న మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టానుసారంగా ఉండకూడదు. అందరికీ కలిగితే బలహీనత. నాకేదైనా చిన్న జరిగిందని కూడా కూర్చుని ఆలోచిస్తుంటాను, ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది. నిజం నా మట్టి బుర్ర కూడా ఒకసారి తప్పు చేస్తుంటుంది. అసలు ఎందుకు ఈ బుర్ర పగిలిపోవాలి, తప్పించుకున్నాను. తప్పించాడు దేవుడు అంటే బాగుంటుంది. పల్లెనాడికి అలా జరిగిందని తట్టుకోలేక ఎక్కడికి ఆలోచించింది తెలిసిన ఆకాశానికి వేసేసి నచ్చిన. ఇప్పుడే కనుక ఇలా జరిగితే ఇంకా సేవ ఏమైనా ఉంటుందా? అందరూ ఆ కుటుంబాన్ని ఏమంటారు? ఏం చేశాడు మీ దేవుడు అంటారు? ఇక అక్కడ ఎవరుంటారు? సంఘం కొప్పుకూలిపోతుంది. చాలా ఇక ఏముండదు, ఇక దేవుని కోసం ఏం చేయలేం. చూసారు అలాంటి వచ్చేసిన ప్రభువా నువ్వు చెయ్యి, ఈ ఆలోచనలన్నీ ఎందుకు నీకు, చెయ్యి అంటే సరిపోదు కదా అన్నాం కదా. అలాగే ఉపవాసాలు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకుని ఏదైనా బాధ వస్తే నువ్వు చేయట్లేదు కనుక అన్నట్టు ఈ బుర్రతోనైనా ఆలోచిస్తుంటా. అయితే బుర్ర మీద కొడతాను వెనక్కి తిరిగిరా అంటాడు ఆయన. కనికరం కలిగిన దేవుడు తప్పిస్తుంటాడు. తప్పించినంత మాత్రాన తప్పు చేయలేదని కాదు, సరిదిద్దుకోవాలని. తక్షణమే మనకు స్వస్థత శీఘ్రంగా వచ్చుచున్నది అంటాడు ఆయన. ఎందుకు? ప్రభువా తప్పు అయిపోయింది, తప్పు సరిదిద్దుకుంటాను. వెరీ గుడ్. ఇప్పుడు కావాల్సిన స్వస్థత. ఎన్నో విషయాల్లో నా జీవితంలో మీ జీవితంలో కూడా జరుగుతుంటే మనం గమనించుకోలేం. ఈ వాక్యాన్ని బట్టి కానీ మనం గమనించుకోలేం. ప్రియమైన వాళ్ళరా, అంటే చూసారా ఎంత చక్కని మాట అని చెప్తున్నాడు. అయితే ఏం చేయమని, ఇప్పుడు అది పాయింట్, ఏం చేయమని చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. భక్తిహీనులు, చూడండి మీకు లైన్ చెప్తున్నాను ఇప్పుడు, భక్తిహీనులు శ్రేయస్సు కలిగి బ్రతికి ఒక్క దినంలో అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు తమ జీవితంలో దేవుని ఎరగలేకపోతున్నారు, ఆయన కార్యాలు తెలుసుకోలేకపోతున్నారు, తిరగలేకపోతున్నారు, గ్రహించుకోలేకపోతున్నారు, ఆయన సన్నిధిని వనకట్లేదు, భయపట్టలేదు అన్నాడు ప్రసంగి గ్రంథంలో. మరి ఏం చేయమని, దీన్ని తప్పించుకోవాలంటే అంటే 7వ వచనం నుంచి యెషయా గ్రంథం 57, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. నెంబర్ వన్, ఫస్ట్ అమ్మ నువ్వు నీ మార్గాన్ని విడిచిపెట్టేస్తావా? ఏం మార్గం అండి, అసలు ఆరోగ్యం బాగాలేదు. అది కాదమ్మా, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా జరిగింది ఏదైనా ఉంటే అది నువ్వు గుర్తించుకుని దాన్ని విడిచిపెట్టేస్తావా? ఫస్ట్ భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. తలంపులు మానాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలి పడతాడు. ఎలాంటిదైనా సరే ప్రమాదం, నీ ఎందు జాలి పడతాడు. ముందు మానాలి, రావాలి, ఆయన రమ్మని కోరుకుంటున్నాడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించను. క్షమించటం ఉందండి, కానీ ఇక్కడ క్షమించటం కాదు, బహుగా క్షమించటం. ఏదైనా కానివ్వండి, ఆయన క్షమిస్తానంటున్నట్టు. మిమ్మల్ని పుట్టించింది ఆయన, మిమ్మల్ని బాగు చేస్తానంటుంది ఆయన. కాకపోతే భక్తిహీనులు మార్గాన్ని విడిచిపెట్టాలి, దుష్టుల తలంపులను మానాలి. తలంపులు రాకూడదు. చూసారా, మరి ఇలా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి మనం? ఇలా ఉండాలి నీతిగా, దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలంటే ఏం చేయాలి మనం అంటే, 3వ వచనం చూద్దాం. చెవి యొక్క నా యొద్దకు రండి. మొదట ఏం చేయాలి? ఆయన మాటల యొద్దకు రావాలి. చెవి యొక్క నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను నీతో మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదను. ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని, నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు, మీకు అలా అర్థం కాదులేండి, నేను చదువుతుంటాను మీరు అంగు చూస్తుంటారంతే. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి స్థితిలో పడి ఉన్న నీవు,
నీ దుష్ట తలంపులను విడిచిపెట్టడానికి, నీ భక్తిహీనమైన మార్గాన్ని విడిచిపెట్టడానికి, నీ తలంపులు మానుకోవడానికి నీకు ఒక చిట్కా చెబుతున్నాను, జాగ్రత్తగా పాటించటన్నాడు దేవుడు. ఏంటది? చెవియొక్కి నా వైపుకు రా అన్నాడు ఆయన. నా మాటలు మీరు వింటే బ్రతుకుతారు అన్నాడు ఆయన. నేను నీతో నిత్య నిబంధన చేస్తున్నాను, దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుతున్నాను. ఎవరికి చూపిన కృప అండి? మళ్ళీ చెప్పండి. దావీదుకి ఏం చూపించాడండి ఆయన? తప్పు చేసినప్పుడు ఆయన విడిచిపెట్టాడు ఆయన్ని? భక్తిహీనతలోనికి వెళ్ళిపోతుంటే ఆయన విడిచిపెట్టాడా? ఆయన బిడ్డల్ని, ఆయన్ని ఎంతగా బాధకులోనే పడింది దావీదు. అయినప్పటికీ ఆయన మరణం నుంచి తప్పించాడు, అగ్ని గుండం నుంచి తప్పించాడు దావీదుని. అవునా? ఇక్కడ చెబుతుంది ఏంటో తెలుసండి, దావీదుకు శాశ్వత కృప చూపించాను అంటున్నాడు ఈయన. ఈ దావీదు ఎవరండి? దేవుని శాశ్వత కృపను చేత పట్టుకున్న ఈ దావీదు ఎవరు? అసలు ఎవరిని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఈయన? చూద్దాం. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని, ఎవరిని? దావీదును. జనములకు సాక్షిగా నియమించాడట. నేనే సాక్ష్యం, మీరు ఇలాగుంటే కాదు, మారితే మీ బ్రతుకు గ్యారంటీ ఉంది అని చెప్పడానికి ఒక ఆయన పంపించాడట. ఆయన పేరు దావీదు అంటున్నాడు. తర్వాత నీ వెరుగని జనులను, ఆ జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని. ఇప్పుడు తెలిసిపోతుంది మనకి, రాజుగాను అధిపతిగాను. యేసుక్రీస్తుని ఏమంటాం తెలుసా మనం? ప్రభువు, రాజు అంటాం. ఆయన్ని మన కోసం నియమించాడట ఈ స్థితి నుంచి మనం తప్పించబడ్డానికి. తర్వాత నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు. ఆయన చెబుతున్నాడు, నువ్వు వెరక్కపోయినా నువ్వు పిలుస్తావు, వస్తారు అందరూ నీ దగ్గరికి. నిన్ను ఎరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడిని యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తుకుని వస్తారు. ఈరోజు పరుగు పరుగును వచ్చామండి ఆయన దగ్గరికి మనం అంతా. దేనికి? దేనికి? అగ్నిగుండం తప్పించుకోవడానిక, అగ్నిగుండంలో పడ్డానిక. మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం చూసారా. అలాంటప్పుడు మరలా మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి ఈ మార్గాన్ని అంటున్నాడు. తర్వాత యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెదకండి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి. మీ ప్రవర్తన మార్చుకోండి. మీకు ఇంకా దగ్గరగా ఉందా వాక్యం? మీకు ఇంకా ఆయన మాటలు వినబడుతున్నాయా? అయితే మీకు అవకాశం ఉంది. లేదండి, మాకు ఆయన మాటలు దూరంగా ఉన్నాయి. అయితే మీకు అవకాశం లేదమ్మా. మీరైనా ఆ మాటల చేరువుకి వెళ్ళాలి, లేకపోతే కష్టమే మీ బ్రతుకులు. ఉన్నాయా? ఎందుకు చెప్తున్నాడండి ఇలాగా? ఆయన ఉన్నాడు, బలహీనత నుంచి విడిపిస్తాడు. ఆయన ఉన్నాడు, మీ భారాన్నంతా మోస్తున్నాడు. ఆయన ఉన్నాడు, మీ అతిక్రమాన్ని తీసేస్తాడు. ఆయన ఉన్నాడు, మీకోసం ప్రాణం పెడతాడు. వస్తారా ఆయన దగ్గరికి? ఆయన బ్రతికిస్తాడు, ఆయన బ్రతికిస్తాడు. ఎన్నో ఉపమానాలు ఉన్నాయండి. ఒకవేళ మనకు తెలియక ఏదైనా శిక్షలో పడుతుంటే, మన జీవితం సరిచేసుకోవాల్సింది ఏదో ఉంది అని చెప్పడానికి, అది క్రీస్తు ద్వారానే మరలా సాధ్యమవుతుంది అని తెలియజేయడానికి ఎన్నో చెప్తున్నాడండి. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తారండి, అది మనకు తెలిసిందే. చూద్దామండి ఆ ఉపమానంలో ఆయన మనసు ఏంటో మనకు అర్థమైపోద్ది. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు అన్నాడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడండి? యెరూషలేము అంటే ఏంటో తెలుసా మీకు? దేవుని మందిరం ఉన్న ప్రాంతం అండి, భక్తి అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి ఎరుకు అంటే ఏంటో తెలుసండి? వేషి ఇల్లు గోడ మీద ఉంటుంది, ముందు దర్శిస్తుంది అన్నమాట. రండి, మాది శాపగ్రస్తమైన దేశం. అక్కడికి వెళ్తున్నాడట. ఎందుకు వెళ్తున్నాడు? పైకి ఎలా వెళ్తున్నాడట? ఎక్క దిగ బైబిల్లో మాట ఉంటుంది, మీకు తెలిసింది. యెహోవా పర్వతమునకు ఏదో అన్నారు. ఎవరండి మంచి మాట చెప్పారు? ఎవరు? ఎక్కదగిన వారు ఎవరన్నాడా? దిగదగిన వారు ఎవడన్నాడా? అంటే ఎక్కితేనే కానీ రాదన్నమాట అది. కానీ ఇక్కడ ఏం చేస్తాడు ఈ మహాభక్తుడు? దిగుతున్నాడు. యెరూషలేములో ఉన్నాడంటే ఇతడు ఇశ్రాయేలీయుడు, యూదుడు. ఇతడు దిగుతున్నాడంటే ఎక్కడ దిగుతున్నాడు? భక్తిహీనతలోనికి దిగుతున్నాడు, పాపంలోనికి దిగడానికి వస్తున్నాడు అన్నమాట. చూసారా?
అంటే ఇలాంటి స్థితిలో మనం ఉంటే గనక మనకి ఏం సంభవిస్తుందో చెబుతున్నాడు. తర్వాత దొంగల చేతిలో చిక్కాడట, మనం చిక్కేది అక్కడే. ఆ దొంగోడు ఈ దొంగోడు కాదు, ఆ దొంగోడు మహాదొంగోడు, పెద్ద దొంగోడు, వాడే అపవాది. అంటే భక్తిలో కొనసాగుతున్న మనకి ఎప్పుడైనా చిన్న ఆలోచన మెదిలి ఎవరూ లేరు గనక, పాత జీవితంలో కొన్ని ఉన్నాయి గనక అని వచ్చిందంటే తలంపు చిక్కేది ఎవరి చేతిలో చెప్పండి? దొంగ చేతిలో చిక్కుతా ఉండి దొంగ అపవాది. ఇప్పుడు దొంగల చేతిలో చిక్కాడట, వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టేశారట. చావు బ్రతుకుల మధ్య విడిచిపెట్టేశారండి. ఇప్పుడు బాగా సెట్ అయిందా? మనకేమో మామూలుగా అనారోగ్యం వచ్చింది, ఇతను కూడా అనారోగ్యం వచ్చింది. ఎవరి వల్ల? దొంగోడు వల్ల. కొట్టేసి డబ్బులు ఎట్టిపోయాడండి, పట్టుకెళ్ళినా. ఎంత కట్టారమ్మా హాస్పిటల్లో బిల్లు? బాబు వేసుబాబు నిద్రపోతున్నారా, డిస్టర్బ్ చేసినట్టున్నాను అయితే. ఎంత కట్టారు? పట్టిపోయాడు దొంగోడు, పట్టుకెళ్ళాడంటే 20,000 ఎట్టుకెళ్ళాడు. ఈ దగ్గర కూడా పట్టిపోయారండి, దిగుతున్నాడట పట్టిపోయారట. మీరు ఎక్కుతుంటే పట్టుకెళ్ళడా, దిగుతుంటే పట్టుకెళ్ళాడా? దిగుతుంటేనే పట్టుకెళ్తాడు ఎవరి దగ్గరైనా. చాలా ప్రమాదం అన్నమాట. వారు అతని బట్టలు కూడా దోచుకుని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టేశారు. కొర ప్రాణం ఉంటుందో పోతుందో ఇంకేం చెప్పలేమంటారు చూసారా, అది కొర ప్రాణం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళడు తటస్థించాను. ఈయన గొప్పోడు బాగా. అతను చూసి పక్కగా పోయాడట, మనకెందుకు వచ్చిన గొడవ. తర్వాత అలాగనే లేవీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాడు. యాజకుడు అంటే ధర్మశాస్త్రోపదేశకుడు, ఇతను లేవీడు అంటే ఎప్పుడు నిరంతరం దేవునికి సేవ చేసుకునేవాడు. చూసి వెళ్ళిపోయాడట. అయితే ఒక సమరయుడు, ఇతను ఎవరు? సమరయుడు అంటే ఎవరు? సమరయులు అంటే ఎవరు తెలుసండి? సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారిని బావి దగ్గర కలుసుకుంటది. యేసుక్రీస్తు వారు నీళ్ళు అమ్మ దాహం వేస్తుంది అంటాడు అది. అప్పుడు ఆమె అంటది, బూదులైన మీరు గొప్పవారు, సమరయులైన మమ్మను, దాహానికి మనం ఎలా అడుగుతున్నాం, తాగరు కదా మీరు అంటే అసలు మా వైపు కూడా చూడరు కదా. కానీ ఇతను చిక్కిన అతనేమో యూదుడు. ఇప్పుడు ఆ దారిలో వస్తుంది ఎవరో తెలుసా మూడో వ్యక్తి? సమరయుడు. ముట్టుకోవచ్చా సమరయుడు? ముట్టుకోవచ్చా? కానీ చావు బతుకులు ఉన్నాడు. ఆ సమరయుడితోనే పోల్చుకుంటున్నాడు యేసుక్రీస్తు. నన్ను అందరూ అంటున్నారు నన్ను ముట్టుకోకూడదు అంటున్నారు, పాపాలతో తిరుగుతున్నానని. నన్ను దెయ్యం పట్టినోడు అంటున్నారు, నన్ను చాలా అవమానపరుస్తున్నారు. పూనెలు అలాంటి వాడిని. కానీ నేను ఎందుకు వచ్చానో తెలుసా? గొప్పవాడవైనా కానీ భక్తులు దిగజారితే పోయే అగ్నిగుండం నుంచి తప్పించడానికి వచ్చాను నిన్ను అని చెప్పడానికి ఉపమానం చెబుతున్నాడు. అగ్నిగుండం నుంచి తప్పించడానికి కొర ప్రాణంతో అలా వదిలేస్తే ఏమవుతాడు చెప్పండి? కాసేపటికి చస్తే ఏమవుతాడు మీరు చెప్పాలి? వెళ్ళిపోతాడా? ఎందుకంటే అక్కడ తేడా వచ్చాడు కదా, దిగుతున్నాడు కదా. మరి ఎక్కుతున్నాడు పోయాడు అనుకోండి, వీరస్వర్గం అంటారు, వెళ్ళిపోతాడు స్వర్గానికి, పరలోకం. దిగుతున్నాడు పోయాడు అనుకోండి ఏమవుతాడు? అదే ఆలోచించాలి. మనకు బలహీనత వచ్చినప్పుడు దిగుతుంటూ వచ్చిందా ఎక్కుతుంటూ వచ్చిందా? ఎక్కుతుంటూ వస్తే హ్యాపీ, చచ్చినా పరలోకం. దిగుతుంటూ వస్తేనే ప్రమాదం. ఆలోచన విషయంలో కాస్త దిగామా, వచ్చిందా? అయితే సెట్ అయిపోవాలి. సెట్ అవ్వలేదు అనుకోండి అది అగ్నిగుండానికి తీసుకెళ్తుందండి. గడిచింది ప్రాణగండమా, తప్పింది అగ్నిగుండమా. బ్రతికి బట్ట కట్టుకెళ్ళారంటే ముందు ఏం తప్పింది? అగ్నిగుండం. అసలు కృతజ్ఞత గుడికి పెట్టాలి ఇక్కడ. ఎందుకని? సాక్ష్యం చెప్పాలి ఏమని? అదేనండి, మొన్న మధ్య ఆరోగ్యం బాగాలేదు కదండి, డాక్టర్ చచ్చిపోతామన్నాడండి, మొత్తానికి దేవుడు కాపాడాడండి, ప్రాణం గట్టెక్కిందండి. అలా కాదు, అగ్నిగుండానికి పోదునండి, ఆయనను తప్పించాడండి, కాబట్టే కృతజ్ఞత అండి. అది మంచిది. ఆలోచించాలి ఎక్కడ దిగుతున్నాం. ఎవరైనా సరే, నేనైనా సరే, వాకింగ్ చెబుతుంది, ఎవరైనా అంగీకరించాల్సింది. దిగుతున్నాం, ఆలోచనే దిగిందో మన క్రియలే దిగినవారు. దిగుతుంటే ప్రమాదంలో పడ్డాడు. ఇప్పుడు ఒక మంచి సమరయుడు ఉన్నాడు. ఇలా దిగిన వారిని అందరినీ, వారి చేతిలో చిక్కిన వారందరినీ దొంగ చేతిలో విడిపించడానికి వస్తున్నాడు. ఆ దారిలో వచ్చేటట్ట చూడండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలి పడి, చూడగానే జాలి పడుతున్నాడు, దగ్గరకు పోయి దగ్గరికి వెళ్తున్నాడు. పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నావు అంటే, నేను
రోగుల కొరకే వచ్చాను కానీ ఆరోగ్యం గల వారి కొరకు రాలేదు, నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కోసం వచ్చాను. కలిసిపోతున్నాడు ఈయన కూడా చూడండి. ఎవరన్నా రోగులు కనబడుతుంటే జాలి పడుతున్నాడు ఆయన. కుష్టి వ్యాధిగ్రస్తుల్ని తిరిగి బాగు చేశాడు. జాలి కలిగిన వాడు, చూడగానే కనికరము కలిగిన వాడండి. దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి, నూనె మరలా నీకు జీవం ఇస్తుంది. అభిషేకం ఎలా చేస్తారండి, దేంతో చేస్తారు పాత నిబంధనలో? నూనె. అది పోసారంటే అర్థం ఏంటి ఇప్పుడు? ఇదిగో మరలా నిన్ను నీ స్థితిలో నిలబెడుతున్నాను, నువ్వు ఇక పడిపోకుండా జాగ్రత్త పడు. ద్రాక్ష రసము అది క్రీస్తు రక్తానికి చూపించను కదా, మరలా నా జీవాన్ని ఇస్తున్నాను, బ్రతుకు. నూనెను ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి, ఎలా కట్టాలి గాయాలినా? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. రోగం పోయి బ్రతికారంటే మీ రోగాన్ని భరించిన ఒక ఆయన ఉండడం తెలుసా మీకు? ఆయన యేసుక్రీస్తు. చూడండి, తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శిస్తున్నాడు. సరే, బ్రతికించాడండి అతన్ని, బ్రతికించాడు. యేసుక్రీస్తు ఇప్పటికీ మన జీవితాల్లో ఈ మంచి సమరయుడుగానే కనబడుతున్నాడు ఇప్పటికీ. కానీ మనం ఆలోచించాల్సిందల్లా ఒక్కటే, నాకు నష్టం కలిగితే ఎందుకు కలిగింది? నాకు బలహీనత వస్తే ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి? మళ్ళీ ఆరోగ్యం నాకు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? మందులు వేసుకుంటున్నానని అనకూడదు. ఎవరిచ్చారు? ఎందరో మందులు వేసుకుని అదే హాస్పిటల్లో నుంచి రక్తహస్తాలతో శవాలుగా వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళరా, మనం బ్రతికి రాగలిగా. జీవాన్ని ఇచ్చారు ఎవరు? ఆయన యేసుక్రీస్తు. ఆయన బాగు చేస్తానంటున్నాడు. ఒకవేళ మీలో ఏదైనా లోపం ఉంటే ఇప్పుడు నా చెంతకు రమ్మంటున్నాడు. మనకు కలిగిన ప్రతి బలహీనతప్పుడు కూడా మనం ఆలోచించుకోవాల్సింది ముందు క్షమాపణ, తర్వాత మన పొరపాటును మనం గుర్తించి దాని నుంచి బయటకు వచ్చి కృతజ్ఞతగా జీవించాలి పరిగణ వరకు. అలా లేకపోతే మనం చాలా నష్టపోతాం. ఎందుకంటే మన భక్తి ఎలా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసిందంటే భక్తి అన్నట్టు ఉంది. బైబిల్ 66 పుస్తకాలు, కొన్ని వందల ఆజ్ఞలు. మన అడుగు తీసి అడుగు వేయాలంటే అడుగు ఎలా వేయాలో కూడా చెప్తుంది బైబిల్. మనం దేనైనా చూడాలంటే ఏ దృష్టితో చూడాలో చెప్తుంది బైబిల్. మన మాట ఎలా ఉండాలో చెప్తుంది, మన ప్రవర్తన ఎలా ఉండాలో చెప్తుంది, మన కట్టు ఎలా ఉండాలో చెప్తుంది, మన నడత ఎలా ఉండాలో చెప్తుంది బైబిల్. ఉంటున్నామా? లేకపోతే మనం సరి చేయడానికి దేవుడు మన మీదకి తెచ్చే వేదన బాగు చేసుకుంటాడండి. నా పిల్లలంటే నాకు ప్రేమే, కానీ నాకు ఇష్టం లేని పని చేస్తే? ఆయన పిల్లలంటే ఆయనకి ప్రేమే, కానీ ఆయన ఇష్టం లేని పని చేస్తే? అంటే విశ్వాస జీవితంలో ఏదో చిన్న బలహీనత ఉంది, ఆ బలహీనత మనల్ని మరణం వరకు తీసుకెళ్తుంది. నేనేమి మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. మీలో ఏదో పెద్ద పాపం ఉన్నది చూసుకునుడి అంటలేదు. నేనేమి చిన్న బలహీన ఆలోచన చాలు. మనల్ని అంతగా ప్రేమించే దేవుడు తట్టుకోలేడు, మనలా సరి చేయబోతున్నాడు. కానీ మన జీవితం నలుగుతుంది ప్రేమను వల్ల. ఎంత బలహీనత ఉంటుంది చెప్పమంటారా? చిన్న బలహీనత ఎంతటదంటే, పౌలు గారు రోజు ప్రసంగం చేస్తాడు. పౌలు గారికి ఆత్మల భారం ఎక్కువ. అసలు నేను ప్రసంగం చేస్తాను, మీరు మెలుకులు తిరుగుతారు ఎందుకంటే ఒకసారి టైం తెలియదు నాకు. 1 గంట రెండు గంటలు చెప్పాను అనుకోండి ప్రసంగం, ఇలాగా 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 అంటారు. తెలిసిపోతుంటది కదా. ఆయనకి నాకంటే ఎక్కువ అండి బాబు. నేను అసలు ఆయన కాలు కొట్టుకు కూడా సరిపోను. నేను ఆదివారం అర్ధరాత్రి దాటిపోయిన ప్రసంగం ఆపట్లేదండి. నేను పాపం బిడ్డలు ఏరు ఎప్పుడు వచ్చారో, ఏ సమయానికి వచ్చారో. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం చాలాసేపు నిదానంగా కూర్చుంటామండి. అప్పుడే చూస్తాం గోడ ఎక్కడుంది, ఫ్యాన్ ఎక్కడుంది, కాళ్ళు చాపుకోవడానికి ఉందా లేదా, ఇప్పటికీ 2 గంటలు అయింది, ఇలా ఆలోచన చేస్తుంటాం అన్నమాట. చూసారా, ఇది ఏమన్నా పెద్ద తప్ప? తప్పంతా బోధించకూడదు అంటారు మీరు. పెద్ద తప్ప ఏం కాదు కదా. కానీ శ్రీ గారు పోటెట్టారు ఆయన తలకాయకి, ఎందుకు లాగుతుంటుంది. చాలాసేపు నేను చెప్తున్నాను కదా, ఇలా పెట్టారు బోట్ ఆయన.
తప్పదులే అంటే ఇలాంటివి కూడా తప్ప మీరు చెప్పండి. ఇలాగే మనలాంటి భక్తిపరుడు మన అన్నయ్య ఒకడు ఆ మాటలు అంటున్నాడు, చూశాడు చూశాడు ఆ ప్రసంగం ఆపట్లేదు, అబ్బాయి ఇలా కాదని చెప్పి కిటికీ ఎక్కుచున్నాడు, కిటికీ ఎక్కుచున్నాడు. తప్ప అని వింటున్నాడు శ్రద్ధగానే, తప్ప ఆయన ఏం లేదు, అంతా కిటికీదే, చల్లగా గాలేసింది, కాస్త అంత జోగేడండి అంతే. జోగేడు ఎవరికరా పొరపాట్లు, పగలే నిద్రపోతాం మనం, ఆయన రాత్రి నిద్రపోడు, అర్ధరాత్రి దాటిన తర్వాత భక్తిపరుడే కాదు మీరు చెప్పండి. 12 గంటలకు అయిపోతుంది శనివారం, ఈ రోజే నైట్ ఇప్పుడు అక్కడ ఉంటుంది, 12 గంటలకు అయిపోతుంది, అర్ధరాత్రి దాటదు. అదొక స్వల్ప సార్, అప్పటికే చూసారా ఎన్ని తిప్పలు పడతాం మనం, అంటే శనివారం రాత్రి పెడదాం అంటే పెడదాం అన్నారండి, ఇక్కడ 12 గంటల దాకా ఉంచుదాం అనుకోలేదు మీరు. చాలా కష్టంగా ఉంటుంది మనం ఆపుకోలేకపోతాను, ఇక్కడ చూస్తుంటాను నేను. అలాంటప్పుడన్నా ముగిద్దామంటే ఆయన ఊరుకోవడం, ఈ మాట కూడా చెప్పంటాడు పౌలు గారు కూడా. అలా ప్రసంగిస్తుంటే ఈ యవ్వనస్తుడు, మనకి యవ్వనస్తులు ఉన్నారా, యవ్వనస్తుడు తెలివినోడు అనమాట, ఎక్కడ కూర్చుంటే ఎక్కడ బాగా గాలేస్తుందో, ఎక్కడ కూర్చుంటే ఎలా ఉంటుందో అన్ని తెలిసినోడు, అన్ని బాగా ముందే ఆలోచించుకుంటాడు అనమాట. కిటికీ కూర్చున్నాడట, అదే పెద్ద తప్పు కాదు కదా, మరి ఎక్కడికి వెళ్ళి కూడా తెలుసా మీకు. చూద్దాం అపోస్తలుల కార్యాలు 20:7 నుంచి, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు తెల్లారితే వెళ్ళిపోవాలండి, ఈయన వేరే వాళ్ళకి డేట్ ఇచ్చాడు, సోమవారం పగలు మీకండి అన్నాడు, మరి వెళ్ళిపోవాలి కదా, వీళ్ళేమి వదిలిపెట్టబుద్ధవట్లేదు రాత్రి ప్రసంగంలో. పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచునే ఉన్నాడట. 12 అయిందండి ఇంకా మాట్లాడుతున్నాడు, 12 అయిపోయింది అర్ధరాత్రి ఇంకా మాట్లాడుతున్నాడు ఈయన. మేము కూడి ఉన్న మేడగదులు అనేక దీపములు ఉన్నాయి, వెలుగు ప్రజ్వరిల్లుతుంది, విశ్వాసులు ఉన్నారు, ఎందరో ఆసక్తిగా వింటున్నారు, రేపు వెళ్ళిపోతాడైనా మరలా దొరకవి మాటలు మనకి, జాగ్రత్తగా వినాలి పట్టుకోవాలి అని ఉన్నారు. ఈయన కూడా చాలా అంతవరకు చాలా జాగ్రత్తగా విన్నాడు. ఎవరు అప్పుడు ఐతుకు అని ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి ఏం పోయాడట, కాసేపటికి ఏమొచ్చిందో తెలుసు, కిటికీలో కూర్చుంటేనే గాఢ నిద్ర వచ్చిందండి, గాఢ నిద్ర, గాఢ నిద్రకి వెళ్ళి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా ఆ నిద్ర భారమయ్యి, నిద్రకి ఒక మంచి విశిష్టమైన లక్షణం ఉందని నిండి చెప్పమంటారా, మొదటి ఏమీ రాదండి, కాస్త మొత్తం అనిపిస్తుంది, ఆవలింతో వస్తుంది అంతే, పోతుందనుకుంటాం, పోదది రావడానికి సూచన, అది వచ్చిన తర్వాత మెల్లగా రెప్పలు ఎలా ఎలా అంటుంటాయి, ఇలా ఇలా చూస్తుంటారు మీరు, అవ్వదు మీ వల్ల, అవల్ల మూసుకుంటూనే ఉంటాయి, మూసుకోగానే గట్టిగా అరిసినప్పుడు చూస్తుంటారు, మెల్లగా మాట్లాడడం జోగుతుంటారు, జోగి 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 ఆ చిన్న నిద్ర పెద్ద నిద్ర అయ్యి గాఢ నిద్ర అవుతుంది, ఆ గాఢ నిద్ర భారం ఎక్కువై మనం ఏమవుతామో తెలియదు, కుర్చీలోంచి పడిపోయి ఉంటారు, అప్పుడే మంచం నుంచి కూడా పడిపోయిన ఉంటారు, విచిత్రం ఏమీ లేదు, ఇది గాఢ నిద్ర అన్నమాట. ఆ నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి కింద పడ్డాడు, ఎన్నో అంతస్తు అండి, కింద ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో పైన ఎట్టుకున్నారు ప్రార్థనలు, 3వ అంతస్తులో ప్రార్థన, అక్కడి నుంచి పడ్డాడు, పడితే ఏమవుతాడు చనిపోయాడు. మరి ఈ చావుకి కారణం ఏంటి మీరు చెప్పండి, అందరు ఏమంటారు తెలుసా, చూసారా దేవుని పనికెళ్ళి అలా చచ్చిపోయాడో, పౌలు ప్రసంగం అంటారు, ఆ ప్రసంగం వింటేనే చచ్చిపోయాడు వీడు, ఏముందని దేవుని గొప్పతనం అంటుంటారు, తప్పెవరదు అక్కడ మీరు చెప్పండి, తప్పెవరదు, ఏంటి తప్పు, అర్ధరాత్రి దాటిపోయిన ప్రసంగం ముగించని పౌలు తప్ప, నిద్రాభారం వల్ల జోగిన ఐతుకు తప్ప, మన ఐతుకుదే తప్పట, మరి ఇది ఏమి నేరం అనుకుంటారు, ఇది పడిపోయాడు పౌలు గనక, మనం కాదు గనక, అక్కడ ఉన్నది పౌలు గనక, అప్పటికాయన జేబు రుమాలు వేసిన చచ్చిన వాళ్ళు లేస్తాడు గనక, గబగబా కిందకి వెళ్ళి అయినా ఏం చేసాడో చూడండి, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి ఆ చచ్చినోడి మీద పడ్డాడండి, కౌగులించుకుని తొందర పడకండి అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను, ఏమనలేదు, ఏం కంగారు పడకండి, వీడి ప్రాణం వీళ్ళలోనే ఉందని పైకి వచ్చేసేటట్టు, పైకొచ్చి
రొట్టె విరిచి ఎందుకంటే కార్యక్రమం అవ్వదండి వాళ్ళకి, బల్లారాధన అవ్వలేదు ఇప్పుడు చేస్తున్నాడు ఆయన. మనకు కానండి అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా వచ్చి కాలు ఇరిగినా చాలు ఆ రోజు ఏం తీసుకోం మనం, ఇంకా ఆ ముందు కట్టు కట్టింద పద హాస్పిటల్కి వెళ్ళిపోదాం అంటాం. ప్రాణం పోయిందండి అక్కడ. ఒక్కసారి అలా కౌగులించుకున్నాడు పర్వాలేదు ఇక్కడే ఉండి మరలొస్తానన్నాడు ఏంటో మరి మహానుభావుడు. కార్యక్రమం చేసుకోవడానికి వెళ్ళిపోయారు, రొట్టె విరిచి ద్రాక్షరసాన్ని పుచ్చుకుంటున్నారండి. తెల్లవారే వరకు ప్రసంగం మాత్రం ఆపలేదండి, ఐదుకు పోయినా కూడా తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. అప్పుడు వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను, ఆదరణ కలిగెను. ఆదరణ అంటే ఏమనుకుంటున్నారు మీరు? మనము ఆదరిస్తాం ఏమని చెప్పండి, ఏం ఆదరిస్తారు మీరు? ఐతికును ఆదరించాలంటే ఏం ఆదరిస్తారు? చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో. మీరు కిటికీలో కూర్చుని విన్న మాటలన్నీ ఊరుకునే పోలేదండి, అంతేనా? అసలు నువ్వు నరకానికి వెళ్ళిపోతూ తెలుసా? అగ్నిగుండం పాలైపోతూ తెలుసా? నువ్వు తెలియకుండా నిద్రపోయి పడిపోయావు. నువ్వు భక్తులు ఎలా ఉండాలి? దేవుడు మరలా ఎలా కృప చూపాడు. అలాంటి పని ఇంకెప్పుడు చేయకు, కిటికీల వెక్కకో, జాగ్రత్తగా ఉండు భక్తిలో. సరిదిద్దుకునే ఆదరణ మరి ఇలా చెప్తే తప్పంటారా? ఏం చెప్తున్నాడు దేవుడు? ప్రాణగండం గడిచిందంటే అగ్నిగుండం తప్పినట్టే. అగ్నిగుండం ఎందుకు తప్పిందంటే మన మీద ప్రేమతో ప్రేమిన వల్ల. మనకి ఎన్నో బలహీనతలు కలిగినాయి. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఎన్నోసార్లు మనం రోగం బారిన పడ్డాం, ఎన్నో గాయాల బారిన పడ్డాం. పడిన ప్రతిసారి ఏదో ఒక విషయంలో దేవునికి దూరం అవుతున్నామని, దగ్గర అవ్వడానికి ప్రయత్నించమని, మన బ్రతుకును బాగు చేసుకోమని అర్థం ఇది. ఇది గ్రహిస్తే తప్పక క్రీస్తు వలన మనకు రక్షణ ఎదురు చూస్తూనే ఉంది. లేదా క్రీస్తును కలిగి ఉన్నప్పటికీ మన కోసం అగ్నిగుండం ఎదురు చూస్తుంది. అగ్నిగుండం నుంచి మనం తప్పించాలని క్రీస్తు పరలోకం నుంచి లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. తిరిగి అదే గుండంలోనికి వెళ్ళిపోతున్నాం మనం. మన చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న బలహీనతలు, చిన్న బలహీనతలు అండి. దేవుణ్ణిలో ఉంటున్నప్పుడు మితముగా ఉండాలని పౌలు తిమోతికి రాస్తాడు. మితముగా ఉండాలి, ప్రతి విషయంలో మితముగా ఉండాలి. వాక్యం వినేటప్పుడు అత్యాశక్తితో వినాలి. వాక్యం చెప్పేటప్పుడు ఆత్మల భారంతో చెప్పాలి, ఆత్మల భారంతో చెప్పాలి. కానీ మిగతా విషయాల మీద ఉన్నంత శ్రద్ధ మనకి దేవుని మాటల మీద లేదు. ప్రేమిన వలన నిజం చెప్పండి ఉందా? నిజం చెప్పండి ఉందా? అయితే లోటును భర్తీ చేసుకోండి. మనసు దేవుని మాటల మీదకి మళ్ళించండి. ఆ మంచి సమరయుడు గాయపడిన మనల్ని బాగు చేయడానికి ఇంకా చూస్తూనే ఉన్నాడు, తన గాయపడిన హస్తాలను చాచి. బాగుపడదామా? మరణగండం గడిచింది, అగ్నిగుండం తప్పింది. కానీ గడిచిన మరణగండమే అయినా అగ్నిగుండం మాత్రం చూస్తూనే ఉంది. నాకు నీ అనారోగ్యంతో పని లేదు, నువ్వు ఏ రకంగా ఆ లోకాన్ని విడిచినా నేను సిద్ధంగా ఉన్నాను. పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా మన కోసం నోరు తెరుస్తుందట. ఎందుకనేదని వారిని పడ్డం. బాగా ఆలోచించండి. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి, దాని ప్రకారం నడుచుకోండి. మీ తప్పులు అపరాధం నుండి దిద్దుకోండి. మరింత శక్తి కలిగి దేవుడు ఒక వాగ్దానం చేసేటండి. ఏంటి తెలుసా? పక్షిరాజు యవ్వనం వలని యవ్వనము క్రొత్తదకుచుండునట్టు మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తానన్నాడు. అది వృద్ధాప్యమైనా సరే దేవుని మీద ఆనుకుంటే యవ్వన స్థితినిచ్చి దేవుని పనిలో వాడుకుంటాడు ఆయన. మనం ఆనుకోవటమే తరువాయి, ఆయన వాడుకోవడం సిద్ధంగా ఉన్నాడు. మనం ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడును, నేనే ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరించుచున్నానంటాడు. ఎన్ని వాగ్దానాలండి మన కోసం ఎదురు చూస్తున్నాయి. మన నమ్మకం మన బ్రతుకులను పాడు చేసుకుంటున్నాం కానీ ప్రేమిన వాళ్ళ నమ్మితే మనంత ధన్యులు మరొకరు ఉండరు. ప్రాణగండం గడిచింది, ప్రస్తుతానికి అగ్నిగుండం తప్పింది, కానీ అగ్నిగుండం ఎదురు చూస్తుంది. ప్రాణగండం నుంచి బయటపడిన మనం అగ్నిగుండాన్ని తప్పించుకునే విధంగా క్రీస్తులో ముందుకు సాగాలి. విచ్చేతనైతే జరిగించండి దేవుని పని. ఒకటే కోరుకుంటారు, మీ దగ్గర నుంచి కానుకలు కోరుకోవట్లేదు కదా. బర్త్డేకి వెళ్ళాను మరి ఎంత ఇస్తారు? అంత అయితే కుదరదు, 5,000 తక్కువ తీసుకోరంటున్నానని ఏమన్నాను? నా దేవుని పని జరిగించండి. ఏం చేయగలరు? ఆత్మల భారంతో బ్రతుకుతున్నాను. ఎవరు పిలిచి వాకింగ్ చెప్పమంటున్నా చాలు, ముందు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీరేం చేయగలరు? ఇక్కడ ఉన్న సంఘం ఏం చేయగలరు చెప్పండి? సౌరపాలెం, కూనవరం, కొప్పిగుంట, మీరందరూ వస్తున్నారు కదా,
నెలకు ఒక కార్యక్రమం పెట్టగలరా? ఒకటి నెలకి చిన్నగా ఇలాగైనా పర్వాలేదు, వచ్చిన కాస్త భోజనాలు పెట్టి మీరందరూ ఒకటై నాకు వాగ్దానం చేయండి, నేను ప్రార్థన ముగిస్తాను, లేకపోతే నా సంగతి మీకు తెలుసు. ఒక్క కార్యక్రమం అట్లీస్ట్ ఒకటి, నెలకొక్క కార్యక్రమం, ఏదో ఒక శనివారం తీసుకోండి. ఒక శనివారం విజయవాడ వెళ్తున్నానండి, రెండో శనివారం మీరు, మొదటి శనివారం, మూడో శనివారం, ఏదో ఒక శనివారం తీసుకోండి. ఈరోజు కూడా శనివారం, నెలకొక్కడ జరిగించండి. అప్పుడు దేవుని కృప మీకు ఎంత తోడేదో మీరే చూస్తారు. ఇదిగో ఇలా మీరు ఆయనకి దగ్గర అవ్వాలని పని జరిగించాలనే దేవుడు మీకు ఈ బలహీనత పెట్టాడు తెలుసా? మీకు జరుగుతున్న పని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటూ ఆ పనిని పట్టించుకొని స్థితిలోనికి వెళ్ళిపోయేంత క్లిష్టమైన భారాలు మేమేది వేసుకున్నాం. దేవుడు బాధపడ్డాడు మీ విషయం, ఈ పని జరిగించడానికే మీకు అవకాశం ఇస్తున్నాడు, మరలా బ్రతికించాడు. ఏమైనా కష్టమండి? ఒక్క సెమినార్కి వచ్చిన వాళ్ళు కూడా ఏమడగరండి, ఏది ఉంటుంది తింటున్నాం కదా. ఒక్క సెమినార్ ప్రతి నెల ఇక్కడ సెమినార్ ఉంటే ఎవరెవరు వస్తారు చేతులు ఎత్తండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నెలకొక్కసారి మనం రాలేమా మీరు చెప్పండి? ప్రతి నెల ఇప్పుడు చెప్పండి, ఏ శనివారం పెట్టుకుంటారు మీరు? రెండు తప్ప. ఇక్కడ సంఘం చెయ్యాలి, చెప్పాలి నాకు సమాధానం. రావణ గారు, సాయి ఇంటికాడ చదవనుకుంటాను బైబిల్, అందుకే నా ఎదురుకుండా చదువుతుంటావు. అంటే నేను చూడను కదా మరి, ఇప్పుడైతే చూస్తుంటానని. ఒక్క శనివారం గతంలో నాకు వాగ్దానం చేశారు యేసు, నువ్వు ప్రతి శనివారం నీతో ఉంటామని. లేరు, నేను అడగలేదు. ఇక్కడ ఏం జరిగించుకుంటారు? ఒక్క శనివారం ఒక సెమినార్ జరిగించుకోండి చాలు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని బాధ పెట్ట చిన్న సౌండ్. ఇలా అరుగు మీద కూర్చుందాం, అలా కూర్చొని చెప్పుకుందాం. దేవుని కార్యం కదా, చేస్తారా చెప్పండి. అందరు అనుకుని చెప్పండి, ఫోన్ చేసి చెప్తావా? యేసు ఏంటి పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్తారంటే ఖాళీ లేదంటే. ఇప్పుడు దేవుని పని వెనకడికి, దేవుని పని చేసేవాడికి దేవుడు తోడుగా ఉంటాడు. ఇప్పుడు దావీదు యుద్ధంలోనికి వెళ్ళలేదు కనుక పడ్డాడు పాపంలో, అదే పనిలో ఉండుంటే మీరు కూడా అంతే. సెమినార్ లాగిపోయి నటి మీటింగ్ లాగిపోయి అంటున్నారు, కానీ మీ కృషి మీరు చేయలేకపోతున్నారు, ఎవరి కృషాలు చేయలేకపోతున్నారు. బ్రతికించాలి సువార్త, అనేక మంది అగ్నిగుండం నుంచి తప్పించుకోవాలి. మీ కృషి మీరు మీ చేయూత మీరు ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, ఎవరిని బాధ పెట్టక, ఏ సంఘాన్ని దూషించక, ఏ బోధకుని జోనికి వెళ్ళక, కేవలం మీ కృపను మాత్రమే ప్రకటించడానికి. నాయనా, అనేక ఆత్మల రక్షణార్థమై మీ కార్యాలు జరుగుతున్నాయి, మౌనంగా ఉండి వాటిలో పాల్గొనడానికి మేము గొప్పవారమని నాకు డబ్బు కట్టుకోవడానికి కాదే ఈ కార్యక్రమాలు. ఇదిగోనయ్యా, మీ ఆత్మ ప్రేరణ చేత ఒక్క శనివారమైనా ఇక్కడ సెమినార్ జరగాలని ఆశపడుతున్నారు తండ్రి. ఆయన మీ ఆలోచనకు నా తండ్రి, మనుషుల ఆలోచన చెప్పలేకపోయారు తండ్రి, కానీ మీరే మీ పనిని జరిగించుకోమని ప్రాధాయపడుతుంది. మీ చిత్తము నాయన, మీకు ఇష్టమైన వారు ఎక్కడున్నాయన అక్కడ మీ పనులు జరుగుతాయి. ప్రతి శనివారం నాకు ఏదో ఒక చోట సెమినార్ జరగాలని ఆశపడుతున్నాను. విజయవాడలో ఉన్న బిడ్డలు ఇద్దరైనప్పటికీ నా తండ్రి, 1000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల కూడా నా తండ్రి కార్యాన్ని జరిగిస్తున్నారయ్యా. వెనకొచ్చిన వారే మాకంటే ముందున్నారు తండ్రి, ముందు నుంచి ఉన్న మేము వెనకపోతున్నాం ప్రభువా. దయచేసి మీరు సహాయం చేయండి, బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సత్యసాక్షిని మీ చేతులకు అప్పగిస్తున్నాం, కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రాణగండం గడిచిన తండ్రి, మరలా మీ చేతుల్లోకి వచ్చిన మీ బిడ్డలను నా తండ్రి, మీరు నా తండ్రి మా కోసం కొంతకాలం నిలబెట్టమని ప్రాధాయపడుతుంది. మీ కార్యాలు జరుగు పర్యంతం మీ బిడ్డలకు శక్తినిచ్చి మేము నిలబెట్టుకోండి, మీరు సహాయం చేయండి. మీ కృపా కాపుదల ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. కూడి వచ్చిన ప్రతి బిడ్డను, ఆసక్తి కలిగిన దూరం వచ్చిన నా తండ్రి, మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నాయన
మా జీవితాలలో మాకు కలుగుతున్న ప్రాణాపాయం నుంచి తప్పించి మా పక్షంగా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన విజ్ఞాపన అడిగి పొందుకొచ్చున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును మన మరణ పర్యంతం మనకు తోడేండి నడిపించును గాక. వందనాలు.